అధికారుల అలసత్వం, కుటుంబ వ్యాపారుల ధన దాహంతో ఊరువాడనే తేడా లేకుండా నాటుసారా ఏరులై పారుతుంది. నాటుసారా తయారీదారులు, వ్యాపారుల నుంచి ఎక్సైజ్ అధికారులు క్రమం తప్పకుండా మామూలు తీసుకుంటూ అవినీతి మత్తులో జోగుతున్నారు. దీంతో ప్రతి గ్రామంలో కుటుంబ గుప్పుమంటుంది. అగ్గవ ధరకు ఎక్కడ పడితే అక్కడ కుటుంబ దొరకడంతో మందుబాబులు పీకల్లాగా తాగుతూ ఒళ్ళు ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ అధికారుల అండతో యథేచ్ఛగా కొనసాగుతున్న నాటుసారా వ్యాపారంపై ఎస్సిక్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాటుసారా తయారీ విక్రయాలను నిషేధించింది. కానీ మంచిర్యాల జిల్లాలోని జిన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో నాటుసారా వ్యాపారం 3 బట్టీలు 6 కుండలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. నల్లబెల్లం పటిక వ్యాపారులు, నాటుసారా తయారీదారులు, వ్యాపారుల నుంచి ఎక్సైజ్ అధికారులు వేలాది రూపాయల లంచాలు తీసుకొని అటువైపు తొంగి చూడటం ఎప్పుడో మర్చిపోయారు. దీంతో గ్రామాల్లో నాటుసారా వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది పరిస్థితి. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు గుడుంబ మాఫియాపై దాడి చేయాల్సి వస్తే నెలవారీ మామూలు ఇవ్వని వారిపైనే చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గ్రామాలకు దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లోనే వ్యాపారులు నాటుసారా బట్టీలు నిర్వహించేవారు. నేడు ఆబ్గారీ సార్ల చల్లని చూపుతో తమ ఇళ్ల వద్దనే బహిరంగంగా గుడుంబ తయారు చేస్తున్నారు. ఏమాత్రం జంకకుండా తమ అక్రమ వ్యాపారాన్ని ఇష్టారీతిన సాగిస్తూ వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గుడుంబ తయారీకి అవసరమైన నల్లబెల్లం పటిక గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లో విరివిగా లభిస్తోంది. దీంతో పచ్చని పల్లెలు నాటుసారా కేంద్రాలుగా మారుతున్నాయి. ఆఫ్కారు లెవెల్ రాలి సార్, వాళ్ళ నెల నెలకు ఇచ్చేటి ఇస్తాం. ఆఫ్కార్ ఈ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళ నెల నెలకు కొంత ఇస్తాం అన్నట్టు. అట్లే కాబట్టి మమ్మల్ని ఏం పట్టించుకోరు, మా దగ్గర రాలి వాళ్ళు. ఒకవేళ నెలలో అయినా ఈ మనం ఇచ్చే పద్ధతి లేట్ అయిందంటే వాళ్ళు వస్తారు అన్నట్టు. ఏమైనా పైసలు ఏమైనా ఈ నెల పంపలేదు అంటారు. కొంత పోయి ఇస్తాం, ఇక అందరికి ఇస్తాం సార్. ఇక మనం చేసేదే దొంగదంద కదా సారు, పనినా ఇక మేము ఎవరికి అంటే పడ్డ అందరు అడుగుతూనే ఉంటారు ఏమి రాని. మేము ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాం. అట్లా దీనికి మీరు అనుకుంటారు కానీ ఇది అలక కానీ కానీ బాగా కష్టం సార్ ఈ పని. బెల్లము పొయ్యి కాడ దగడు వాళ్ళ మస్తు వసపోదు. అట్లా ఈ బెల్లము పటికి అని దొరక ఎక్కడ పడదు అక్కడ. ఈ దొంగతనాన్ని తెచ్చుకోవాలి, కళ్ళు తీయాలి. అట్లా బాగా దగడత్తుంది పొయ్యి కాడ, ఎండకు రావాలి ఇక్కడ. మళ్ళీ ఏమంటే కొంట పోయి మళ్ళా కష్టంగా అమ్ముకోవాలి దీన్ని. మేమే కదా సార్, మా ఏర్పాటుకు ఒక 50-60 కుటుంబాలు ఇదే పని చేసి బతుకుతున్నాం. మా చుట్టాలు కానీ మా కులపోళ్ళు ఇక అందరం, ఇక మా ఈ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఇదే పని చేసుకొని బతుకుడు మాది. ఇక మాకు ఎద్దు లేదు, అవసరం లేదు, ఏం పెద్ద వేరే ఆస్తులు లేవు మాకు. ఇక బెల్లం పటిక ఈ తుమ్మ చెక్క తెచ్చుకోవాలి, గుడుంబ తీసుకోవాలి. ఇక తయారు చేసుకొని అటు పడతాడు తీసుకుపోయి అమ్ముకోడు. ఇక 4 పైసలు మిగులుతుంది, బట్ట పుట్ట గంతి ఇంట్లో మాకేం మిగులుతాయి సార్. ఇంత అన్ని రేట్లు పెరిగే ఉన్నాయి ఇప్పుడు. ఇత్త పోలీసు వాళ్ళకి కానీ ఆఫ్కార్ వాళ్ళకి కానీ ఏమైనా పోతుంది. ఇప్పుడు వాళ్ళు వేలాలని అడుగుతాను. అట్లే బట్టి మాకు కూడా ఏం పెద్ద మిగులుతలేవి. అట్లా ఇది అందే అర్థం ఉన్నది, ఇది పెద్ద ఫలమేరేది చేసి. నాటుసారా తయారీకి ముందుగా డ్రమ్ములు, కుండల్లో నల్లబెల్లం పటిక నానబెట్టి ఆ పానకంలో మత్తు కోసం తగిన మోతాదులో యూరియా, బ్యాటరీ సెల్లులు, ఎండుగడ్డి, కుళ్ళిన కూరగాయల పండ్ల తొక్కలు వేసి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత ఆ పానకాన్ని ఒక ప్రత్యేక ఏర్పాట్లు కలిగిన కుండలో వేసి దానిని వేడి చేస్తారు. ఈ క్రమంలో వచ్చే ఆవిరిని గాలిలో కలవకుండా ఏర్పాటు చేసి ఆవిరిని ఒక ప్రత్యేకమైన గొట్టం ద్వారా మరో పాత్రలోకి నిల్వ చేస్తారు. ఈ పాత్రలో చేరిందే అసలు సిసలైన గుడుంబాగా పిలుస్తారు. నాటుసారా కాచిన అనంతరం డిమాండ్ను బట్టి అసలు గుడుంబాలోకి తగిన పాలల్లో నీళ్లు కలుపుతారు, అవసరమైన ప్రాంతాలకు తరలిస్తారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన గుడుంబ గ్రామాల్లో ప్రభుత్వం అమ్మే మద్యం ధర కంటే అగ్గువ ధరకు దొరుకుతుంది. దీంతో నిరుపేద మధ్యతరగతి వారు ఫుల్లుగా తాగి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కుటుంబాల్లో పల్లెల్లో గొడవలు సృష్టిస్తూ అశాంతికి కారణమవుతున్నారు. పల్లెల్లో లీటర్ గుడుంబ 80 రూపాయలకు లభిస్తుండగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణపూర్ పట్టణాల్లో సుమారు 150-200 రూపాయల వరకు దొరుకుతుంది. ఎక్సైజ్ అధికారులను మామూళ్లతో మచ్చక చేసుకుంటున్న గుడుంబ వ్యాపారులు స్కూటర్లు, ఆటోలు, జీపుల్లో పట్టపగలి తరలిస్తూ 2 చేతులా ఆర్జిస్తున్నారు. గుడుంబ వ్యాపారంపై పోలీసు యంత్రాంగం కూడా సరైన రీతిలో దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా దండపల్లి మండల వివిధ గ్రామాలలో గుడుంబ విపరీతంగా తయారు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ గుడుంబ కల్తీకల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు, ఈ గుడుంబ తాగడం వలన ఎంతోమంది చనిపోయినారు. కావున ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వివిధ ప్రాంతాలలో, గోదావరి తీర ప్రాంతాలలో ఈ కుటుంబ స్థావరాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతాలలో తనిఖీలు చేసి, దాడులు చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుటుంబ తాగడం వలన ఇప్పటి వరకు అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు వారిపైన సారా తయారు చేసి వారిపైన చర్యలు తీసుకోలే. దీంతో ఎలాంటి వణుకు లేకుండా గుడుంబ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. గ్రామాల్లో మందుబాబులు మద్యమత్తులో రోడ్లపైన నానా హంగామా చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను, ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ పోలీసు అధికారులు మేల్కొనాలి, వ్యాపారుల ఆట కట్టించాలని బాధిత కుటుంబాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నాటుసారా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. ప్రతి ఇంటింటికి గుడుంబ అమ్ముతున్నారు. గుడుంబ తాగి సంసారాలన్నీ నాశనమైపోతున్నాయి. తాగొచ్చి ఇంటిలో ఉన్న వస్తువులు అమ్ముకొని తాగుడు బానిసాయి, భార్యలను కొట్టుడు, పిల్లలను కొట్టుడు, వీళ్ళందరూ ఇట్లా ఆగం పట్టిస్తాను. కుటుంబంలో బాగా అల్లకొల్లం అవుతున్నాయి. ఎక్సేంజ్ అధికారులకు మేము ఎన్నోసార్లు ఫోన్ చేసినాం, కనీసం వాళ్ళు ఒక్కరోజన్నా వచ్చి పట్టించుకుంటలేరు. అయినా ఒక్కరోజు రెండు సార్లు వచ్చిన మరి వాళ్ళకి ఏమి ఇస్తారో మాకు అర్థమవుతలేదు. కానీ వాళ్ళు అత్తాండ్రు, మళ్ళీ వాళ్ళిద్దరు మా వాళ్ళు మంచిగానే ఉంటారు, తిరిగినామని అంటారు, వెళ్ళిపోతుండ్రు. కానీ ఒక్కరైతే గుడుంబ అమ్ముడు బంద్ అయితే లేరు. దయచేసి మరి గుడుంబ బంద్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి కనీసం పోలీసు అధికారులన్నా ఈ గుడుంబపై చర్య తీసుకొని ఈ దండపల్లి గ్రామంలో గుడుంబ ఏ ఇంటి కూడా అమ్మకుండా